మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాలం అన్న నీ చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీకు తోడై ఉండునుగాక. ఎలా ఉన్నారు మీరు? దేవుని కృపలో మీరందరూ క్షేమమే కదా. ధైర్యంగా ఉండండి, దేవుడున్నాడు, యేసయ్య మీకు సహాయం చేస్తాడు. దేవుని మాటలు ధ్యానం చేద్దామా? ప్రిల్లర్, ఒకసారి ఒక మంచి యుద్ధం ఒకటి జరుగుతూ ఉంది. జరుగుతున్నప్పుడు అలెగ్జాండర్ చక్రవర్తి పేరు మనందరికి తెలుసు కదా. ఆ రాజుగారి దగ్గర ఉన్నటువంటి సైనికులందరూ పోరాడుతున్నారు వేరే శత్రు సైన్యం మీద. యుద్ధం ముమ్మరంగా జరుగుతూ ఉన్నప్పుడు ఈ అలెగ్జాండర్ గారి దగ్గర ఉన్నటువంటి సైనికులలో ఒక సైనికుడు ఆ యుద్ధానికి భయపడి చాలా కంగారు పడి, అమ్మో నాకేదన్నా అయిపోయిద్దేమో ఇక్కడ అని చాలా భయపడినటువంటి ఆ వ్యక్తి ఆ యుద్ధంలో నుంచి పారిపోతున్నాడట. పారిపోతూ ఉంటే ప్రక్కనే ఉన్నటువంటి ఇంకొక సైనికుడు ఆ పారిపోయే వ్యక్తిని పట్టుకొని అలెగ్జాండర్ గారి దగ్గరికి తీసుకొచ్చారు. తీసుకొస్తే ఏంటి ఇలా వచ్చారని అలెగ్జాండర్ గారు అడిగారు. అడిగినప్పుడు ఆ పట్టుకొచ్చిన సైనికుడు చెప్పాడు, మహారాజా, ఇంత యుద్ధం ముమ్మరంగా జరుగుతూ ఉంటే యుద్ధానికి భయపడి పిరిగి వాళ్ళలాగా పారిపోతున్నాడు ఈ వ్యక్తి, అందుకే పట్టుకొని మీ దగ్గరకు తీసుకొచ్చాము అన్నాడు. అన్న వెంటనే ఈ అలెగ్జాండర్ చక్రవర్తి అన్నాడు, యుద్ధానికి భయపడి నువ్వు పారిపోతున్నావా? ఏం పేరు నీ పేరు అసలు అని అడిగాడట. అడిగిన వెంటనే ఆ పారిపోతున్న వ్యక్తి కూడా ఏం చెప్పాడంటే, నా పేరు అలెగ్జాండర్ అన్నాడట. రాజుగారి పేరు అలెగ్జాండరే, ఈ పారిపోతున్నటువంటి వ్యక్తి, పిరికివాడు, యుద్ధానికి భయపడి పారిపోతున్న వ్యక్తి పేరు కూడా అలెగ్జాండరే. ఏం పేరు నీ పేరు అని అడిగినప్పుడు, నా పేరు అలెగ్జాండర్ అన్నాడంట ఆ వ్యక్తి. అన్న వెంటనే అలెగ్జాండర్ గారికి ఎంతో కోపం వచ్చేసింది. ఎందుకంటే ఆయన పేరు కదా ఇది, పిరికివాడిగా పారిపోతున్నాడు. చాలా కోపం వచ్చేసి అలెగ్జాండర్ అని పేరు పెట్టుకొని పిరికివాడిలాగా పారిపోవటానికి సిగ్గులేదా నీకు? ఒక పని చెయ్యి, నీ పేరైనా మార్చుకో లేదా నీ బ్రతుకైనా మార్చుకో అన్నాడట. అంటే ఏంటి అర్థం? నువ్వు పారిపోకుండా ధైర్యంగా యుద్ధం చేస్తానంటే అలా బ్రతుకు మార్చుకుంటే ఆ పేరు ఉంచుకో, లేదు ఇలాగే నేను పిరికివాడిగా పారిపోతాను, వెన్ను చూపిస్తాను, నేను పిరికివాడిని, యుద్ధం చేయలేను అని కనుక నువ్వు అనుకుంటే అలెగ్జాండర్ అనే పేరు మార్చేసుకో, ఇంకేదో ఒకటి పెట్టుకో మామూలుగా. అంతేగాని నా పేరు పెట్టుకొని, అలెగ్జాండర్ అనే పేరు పెట్టుకొని భయపడి పారిపోవటానికి నీకు సిగ్గుగా లేదా? పేరైనా మార్చుకో లేదా బ్రతుకైనా మార్చుకో అన్నాడట. ప్రిలారా, ఇది దాదాపుగా క్రైస్తవుల్లో చాలామందికి వినపడిన మాట, తెలిసిన మాట. నేనంటాను, ఒక దైవజనుడుగా, ఒక చక్రవర్తిగా ఉన్నటువంటి రాజు అయినటువంటి అలెగ్జాండర్కే అతని పేరు పెట్టుకున్నటువంటి ఒక వ్యక్తి పిరికివాడిగా ఉండి పారిపోవటం ఇష్టపడకుండా, నీ పేరు మార్చుకో లేకపోతే బ్రతుకు మార్చుకో, నా పేరు పెట్టుకొని ఎందుకు నువ్వు ఇలా ఉన్నావని చెప్పి అడగగలిగితే, ఈరోజునండి దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి వారు, దేవుణ్ణి కలిగినటువంటి వారు, యేసు ప్రభువుని నమ్ముకున్నాము అని చెప్పేటటువంటి వారు, ఎంతమంది జీవితాలు గమనించినప్పుడు పేర్లు చాలా బాగుంటున్నాయి, పేర్లు చాలా సూపర్గా ఉంటున్నాయి, మంచి మంచి పేర్లు, భక్తి కలిగినటువంటి పేర్లు, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఎంతోమంది భక్తులైనటువంటి వారి పేరు. బా, ఒక్కొక్క పేరు చూస్తుంటే బా ఎంత గొప్ప భక్తుని పేరు పెట్టారు ఆయనకి. పుట్టినప్పుడే బైబిల్లో ఉన్న భక్తుల పేర్లన్నీ పెట్టిస్తూ ఉంటారు. దైవజనులుగా మేం కూడా ఈ వ్యక్తి అంత భక్తిపరుడు అవ్వాలి, అంత శ్రేష్టమైన వ్యక్తి అవ్వాలని చిన్నబిడ్డను తీసుకొస్తే ఏ దానియేలనో, దావీదనో, పౌలనో, పేతురనో, యోసేపనో, బా ఎట్లాంటి పేర్లని, ఎజ్రాను, నహోమను, బా బైబిల్లో ఉన్నటువంటి భక్తుల పేర్లు మేము ఎంత ఈజీగా పెట్టేస్తామో. మంచిదే, దైవజనులుగా మేము ఆ పని చేయటం మంచిదే. ఎందుకంటే మరి అంతటి భక్తుడు అవ్వాలి అనే ఆలోచన,
ఆడపిల్లలకు కూడా చూడండి, దెబోరా అని, ఎస్తేర్ అని, రూత్ అని, ఏమండి ఇది ఎన్ని మంచి పేర్లు, ఎన్ని మంచి పేర్లు, ఫిబే. ఇంకా బైబిల్లో ఉన్న స్త్రీలు చాలా శ్రేష్టమైనటువంటి స్త్రీలు, వాళ్ళందరి పేర్లు తీసి భలే పెట్టేస్తా ఉంటాం. ఎందుకంటే అలా బ్రతకాలి, అంత శ్రేష్టంగా బ్రతకాలి వీరని ఆశపడతాం. కానీ ప్రియారమ్మలు అలాంటి వ్యక్తులు దేవుని నమ్మి మందిరంలో ఉన్నటువంటి వారు, ఆ పేరుకు తగినట్టుగా, దేవుని బిడ్డలకు తగినట్టుగా జీవించకపోతే, ఒకవేళ మీరు ఇలా అనుకోవచ్చు, పోన్లేండి మా పేరు పాత పేరే ఉంది, మామూలు పేరే ఉంది, కానీ ఓ దేవుణ్ణి నమ్మి మందిరానికి వచ్చిన బైబిల్ ప్రకారమైనటువంటి పేరు లేదండి, పాత పేరే ఉంది, పర్వాలేదండి, కాదండి. ముఖ్యంగా బ్రతుకు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. నీ పేరు ఏదైతే ఉంది, దేవుణ్ణి బిడ్డమనే గుర్తుందిగా, ప్రభువుని నమ్మి రక్షింపబడి మందిరానికి వస్తున్నామనే గుర్తుంది కదా. కేవలం ఆ పేరు ఉంటే మాత్రమే కాదండి, దేవుని బిడ్డమనే పేరు ఉంది కదా, నువ్వు దేవుని బిడ్డవు కదా. ఇలాగ మందిరాల్లో ఉన్నటువంటి ఇంత శ్రేష్టమైన దేవుని పిల్లలుగా పేరు కలిగినటువంటి వ్యక్తుల్ని గమనించినప్పుడు అండి, బ్రతుకు బాగవక, జీవితం బాగవక, పాపంలో ఉండి దేవుని మనసుని బాధ పెడుతూ అన్య జనుల మధ్యలో దేవుని నామానికి అవమానకరమైనటువంటి విధానంలో జీవిస్తూ, మేము కూడా దేవుని పిల్లలమే, మేము కూడా మందిరానికి వెళ్తాము, మేము కూడా రక్షింపబడ్డాము, ఫలానా శ్రేష్టమైన మందిరానికి మేము వెళ్ళేది, అసలు మా మందిరం ఎంత పెద్దదో మీకు తెలుసా, మా మందిరంలోకి వచ్చే విశ్వాసుల సంఖ్య ఎంత ఎక్కువో మీకు తెలుసా, అసలు మా పాస్టర్ గారు వాక్యం చెప్పినట్టు ఎవరూ చెప్పరు మీకు తెలుసా, కనుక మేము ఫలానా శ్రేష్టమైనటువంటి మందిరానికి చెందినటువంటి బిలీవర్సం అన్నట్టుగా ఒక రకమైన అతిశయానికి గర్వానికి చోటిచ్చి, ప్రియులారా ఈ రోజున విశ్వాసికి తగిన జీవితం లేకుండా, వాక్యానికి తగిన పరిశుద్ధమైన జీవితం లేకుండా, ఇష్టం వచ్చినట్టుగా బ్రతికేవారు, నోటితో దుర్భాషలాడేవారు, చూడకూడని అన్నీ చూసేవారు, చేయకూడని పనులన్నీ చేసేవారు, అసలు కొంతమంది చేసే పనులకైతే దేవుని నామానికి ఎంత అవమానం జరుగుతుందండి. ఒక మామూలుగా ఉన్న అలెగ్జాండర్ చక్రవర్తి, ఆయన పేరు పెట్టుకున్నటువంటి వ్యక్తి పిరికివాడుగా ఉండి యుద్ధంలో నుంచి పారిపోతుంటే, ఏంటి పేరైనా మార్చుకో, నీ బ్రతుకైనా మార్చుకో, ఎలా ఉన్నావేంటి అన్నాడు, అడగగలిగాడు. ఇక సర్వసృష్టికర్త అయిన దేవుని పేరు మనం కలిగి ఉండి ఈ రోజున ఆయన నామానికి అవమానకరంగా ప్రవర్తిస్తూ, ప్రిలారా సమాజంలో దేవునికి దుఃఖాన్ని కలిగిస్తూ, రోడ్డునెక్కేసి దేవుని పేరుకు రిపేరు కలగజేస్తూ, అవమానాన్ని కలగజేస్తూ బ్రతుకుతున్నావే, రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయిన దేవుడు ఇంకెంత దుఃఖపడతాడు, ఒక్కసారి ఆలోచించి చూడండి. బ్రతుకు మారిందా? బ్రతుకు మారిందండి. పేరైతే మార్చుకున్నాం, నీళ్ళల్లో మునగంగులోనే బ్రహ్మాండమైనటువంటి పేరు పెట్టండి అని పేరు మార్చుకున్నాం, అవసరమైతే ఈ పేరు నాకు కావాలని చెప్పి మీరే సెలెక్ట్ చేసుకొని మరీ పెట్టుకున్నారు, చాలా గొప్ప పేరు, మంచిదే, ఎవరు కాదన్నారు. కానీ ఆ పేరుకు తగిన జీవితం నీకుందా? ఆ పేరుకు తగిన బ్రతుకు నీకుందా? అది లేనప్పుడు ఏం ప్రయోజనం అండి? దేవుడు దుఃఖపడటానికి, ఆ నామానికి అవమానాన్ని తీసుకురావటానికి తప్ప నీ జీవితం ద్వారా ఏం ప్రయోజనం? ఇలాంటి వారిని ఉద్దేశించి పరిశుద్ధ గ్రంథంలో ఒక్క మాట ఇలా ఉందో చూడండి. దైవజనుడైనటువంటి పౌలు రోమీలకు రాసిన పత్రిక 2:24 ఈ మాట అన్నాడు. వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే గదా దేవుని నామము అన్య జనుల మధ్యను దూషింపబడుచున్నది. వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే గదా దేవుని నామము అన్య జనుల మధ్యను దూషింపబడుచున్నది. ప్రియబిడ్డ, దేవుని నామం అన్య జనుల మధ్య నిన్ను బట్టి దూషింపబడుతుందా? దేవుని బిడ్డగా పేరు కలిగి ఉండి బ్రతికేమీ మారలేదుగా, ఎందులో ఏ మార్పు లేదుగా, ఎంతకాలం జీవిస్తావట, ఎంతకాలం ఆ నాయన మనసు బాధ పెడతావు, ఆ నాయనికి ఆ గుండె గాయాన్ని చేస్తావు, ఎంతకాలం దేవుని యొక్క హృదయానికి వేదన కలిగిస్తావు? ప్రియబిడ్డ, ఇందుకైనా నువ్వు ప్రభువుని నమ్మింది, ఇందుకైనా దేవుని మందిరానికి వచ్చింది, రక్షింపబడింది, ఆయన నామానికి అవమానం తీసుకురాటాకేనా, లేదా ఆయనకి మహిమకరంగా ఏమన్నా జీవించి ఆయన మహిమ కొరకు బ్రతకటానికి అంటావా? మార్చుకో, మార్చుకో, నీ బ్రతుకు మార్చుకో.
నీ బ్రతుకు మార్చుకో. దేవుని నామానికి అవమానకరంగా కాకుండా ఆయన నామానికి ఘనత వచ్చేటట్టుగా మార్చుకో. ప్రభువా నన్ను క్షమించమన్నాడు, కనికర సంపన్నుడు నిన్ను క్షమిస్తాడు. తప్పకుండా నీ జీవితంలో గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు. దైవాశీర్వాదాలు మీ అందరికీ ఉండును గాక. ఆమేన్. ప్రార్థించండి. తండ్రి, మీ నామానికి స్తోత్రమయ్యా. ప్రేమైన మీ బిడ్డలను యేసు ప్రభు నామాన్ని దీవిస్తున్నా. మీ ద్వారా కలుగుతున్న ప్రతి దీవెన మీ పిల్లలకు దయచేయండి, తోడుగా ఉండండి, సహాయం చేయండి. జీవితం మారకుండా మంచి పేరు ఎందుకు నాయన? ఎందుకు? దానివల్ల ఎవరికి ప్రయోజనం? మీ నామానికి ఎంతో అవమానం తెచ్చేవారు ఈనాడు లోకంలో చాలామంది ఉన్నారు. కనికరించండి, క్షమించండి. ఎంతమంది వాక్యం విని నాయన మమ్మల్ని క్షమించమని అడుగుతున్నారు, వారందరినీ క్షమించి సరిచేయండి, తోడుగుండి సాయం. మీ మహిమ కొరకు బ్రతికే కృప యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మహాకృప మీకు తోడే ఉండి. కలుసుకుందాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చేసుకోండి. కలుద్దాం.